నమస్కారం, నేను విజయచంద్ర. ప్రస్తుతం మన నేలలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. విచ్చలవీడిగా ఒకే పంటని సాగు చేయటం, అలాగే రసాయన ఎరువులు విచక్షణ రహితంగా వాడటం, పురుగు మందులు విచక్షణ రహితంగా వాడటం, అలాగే సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల పెంట కానీ అలాంటి కోళ్ళ ఎరువు కానీ ఇలాంటివి ఏది వాడకపోవటం, దీనివల్ల భూమి మొత్తం కూడా సారం కోల్పోయి నిస్సారంగా తయారయ్యి పంటలు సరిగ్గా పండకపోవటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ కూడా పచ్చిరొట్ట పైరులు కానీ పెంచుకున్నట్లయితే, ఈ యొక్క పచ్చిరొట్ట పైరులు వేసినందువలన భూమి యొక్క సారం పెరుగుతుంది, అలాగే భూ భౌతిక పరిస్థితులు కూడా మెరుగుపడి భూమిలో నీరు నిల్వ ఉంచుకునే శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఈ సేంద్రియ కర్బనం, ఈ భూమిలో సేంద్రియ కర్బనం పెరగటం వల్ల కూడా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎలాంటి పచ్చిరొట్ట ఎరువులు వాడితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పచ్చిరొట్ట పైర్లు భూసార పరిరక్షణలోనూ సమగ్ర పోషక యాజమాన్యంలోనూ పచ్చిరొట్ట పైర్ల సాగు ఎంతో కీలకమైనది. పచ్చిరొట్ట పైర్లను రెండు విధాలుగా వాడుకోవచ్చు. మొదటిది, పచ్చిరొట్ట పైర్లను పొలంలో చల్లి అవి పెరిగిన తరువాత అదే పొలంలో అక్కడికక్కడే భూమిలో కలియదున్ని తరువాత పంటను వేసుకోవటం. రెండవది, పచ్చి ఆకు ఎరువులుగా వాడుకోవటం. నీటి వసతి సక్రమంగా లేనప్పుడు గ్లైరిసిడియా, గానుగ, జిల్లేడు, వేప, నేలతంగేడు వంటి చెట్ల ఆకులను బయట నుండి సేకరించి పొలంలో కలియదున్ని కుళ్ళిన తర్వాత పంటను వేసుకోవటం. పచ్చిరొట్ట పైర్లకు ఉండవలసిన లక్షణాలు. పచ్చిరొట్ట పైర్లకు త్వరగా పెరిగే లక్షణం ఉండాలి. ఎక్కువ సంఖ్యలో మెత్తని ఆకులు మరియు పచ్చి కాండాన్ని కలిగి ఉండాలి. ఎక్కువ తేమను కలిగి ఉండాలి. మృదువుగా ఉండి త్వరగా కుళ్ళే స్వభావాన్ని కలిగి ఉండాలి. లోతైన వేరు వ్యవస్థ ఉండాలి. అన్ని రకాల నేలలకు నీటి ఎద్దడికి శీతోష్ణ స్థితికి తట్టుకునేటట్లు ఉండాలి. ముఖ్యంగా పప్పు జాతికి చెందినవై ఉండాలి. పచ్చిరొట్ట ఎరువులు వేసవిలో అడపా దడపా కురిసే తొలకరి వర్షాలు వచ్చిన వెంటనే భూమిని దున్ని ఎకరానికి 12 నుండి 15 కిలోల విత్తనాన్ని చల్లాలి. దీర్ఘకాలిక పంటలు లేదా పండ్ల తోటల్లో వరుసల మధ్య పచ్చిరొట్ట పైర్లు వేసి పెరిగిన తర్వాత భూమిలో కలియదున్నాలి. ఈ పైర్లు 40 నుండి 45 రోజుల్లో పూతకు వస్తాయి. పైరు 50% పూతకు వచ్చే సమయంలో నేలలోనికి కలియదున్నాలి. రోటోవేటర్ వేయటం ద్వారా పైరు చిన్న చిన్న ముక్కలుగా మారి త్వరగా కుళ్ళటానికి అవకాశం ఉంటుంది. దమ్ములో కలియదున్నేటప్పుడు 10 సెంటీమీటర్ల వరకు నీరు ఉండేటట్లు చూడాలి. ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసినట్లయితే త్వరగా మురిగిపోతుంది. దమ్ము చేసిన తరువాత 2 నుండి 3 వారాల వ్యవధిలో నాటు పెట్టుకోవాలి. తొందరపడి పచ్చిరొట్ట మురగకుండా నాటు వేసినట్లయితే రసాయన చర్యలలో విడుదల అయ్యే ఆమ్లాల వల్ల నాటు వేసిన తర్వాత పైరు సరిగా ఎదగదు. బాగా కుళ్ళిన తర్వాత పొలంలో మురుగునీటిని బయటకు పంపి నాటు వేసుకోవాలి. పచ్చిరొట్ట పైర్ల వల్ల ఉపయోగాలు. పచ్చిరొట్ట పైర్లలో సేంద్రియ పదార్థము అధికంగా ఉంటుంది. అందువల్ల సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారం పెంపొందుతుంది. అదేవిధంగా ఈ పైర్లకు లోతైన వేరు వ్యవస్థ ఉండి భూమిలో ఏర్పడే గట్టి పొరలను చీలుస్తాయి. భూమిని గుళ్ళపరిచి నీటి నిల్వ స్వభావాన్ని పెంచుతాయి. గాలి ప్రసరణ స్వభావం కూడా పెరుగుతుంది. భూమిలో పచ్చిరొట్ట పైర్లు కుళ్ళినప్పుడు వివిధ రకాల రసాయన ప్రక్రియలు జరిగి పోషక పదార్థాలు మొక్కలకు అందుబాటులోనికి వస్తాయి. పచ్చిరొట్ట పైర్ల సాగు వల్ల జింకు, ఇనుము వంటి సూక్ష్మ పోషక లోపాలను నివారించవచ్చు. చాలా రకాల పచ్చిరొట్ట పైర్లు పప్పు జాతికి చెందినవి. అందుచేత గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందజేస్తాయి. తద్వారా రసాయన నత్రజని వాడకాన్ని 25% వరకు తగ్గించుకోవచ్చు. పచ్చిరొట్ట పైర్ల పెంపకం వలన పాల చౌడు, కారు చౌడులను నివారించుకోవచ్చు.
ఈ పైర్లు భూసార పరిరక్షణకు తోడ్పడతాయి. పచ్చిరొట్ట పైర్ల వాడకం వలన పంట దిగుబడి 15% వరకు పెరుగుదలను గమనించవచ్చు. పంట నాణ్యత కూడా పెరుగుతుంది. పచ్చి ఆకు ఎరువులు గ్లైరిసిడియా, కానుగ, జిల్లేడు, నేలతంగేడు మొదలైన చెట్ల ఆకులను పచ్చి ఆకు ఎరువులుగా వాడుకోవచ్చు. గ్లైరిసిడియాను చేనగట్లపై బావుల దగ్గర నాటుకోవాలి. 5 నుండి 6 అడుగుల పొడవైన కొమ్మలు 12 అడుగుల దూరంలో పాతాలి. ఈ చెట్లు ఏటా 2 సార్లు అంటే జూలై మరియు డిసెంబర్ నెలల్లో పచ్చిరొట్టను ఇస్తాయి. ఒక్కొక్క చెట్టుకు ఏడాదికి 100 నుండి 125 కిలోల పచ్చిరొట్ట వస్తుంది. ఈ పచ్చిరొట్టలో 2 నుండి 9% నత్రజని, 0.5% భాస్వరము, 2.7% పొటాషు ఉంటాయి. పచ్చిరొట్ట పైర్ల ఎంపిక. ముంపు ప్రాంతాలకు, నీటి సౌకర్యం అధికంగా ఉన్న ప్రాంతాలకు జనుము అనుకూలము. చౌడు భూములలో జీలుగను పచ్చిరొట్టగా వాడాలి. నీటి ఎద్దడి గల ప్రాంతాలలో వెంపలి, అలసంద వంటి పైర్లను వేసుకోవాలి. నిస్సారమైన భూములకు ఉలవలు అనుకూలంగా ఉంటాయి. చౌడు భూములలో పిల్లిపెసర వేయరాదు, వేసినట్లయితే మొలక శాతం తగ్గుతుంది. పశుగ్రాసము మరియు పచ్చిరొట్టగాను పిల్లిపెసరను వేసుకోవచ్చు. పెసరను ఆహార పంటగాను పచ్చిరొట్టగాను ఉపయోగపడుతుంది. జీలుగా వేసుకోదలిచినట్లయితే 1 ఎకరానికి 10 నుండి 12 కిలోల విత్తనం అవసరమవుతుంది. పచ్చిరొట్టగా 1 ఎకరానికి 8 నుండి 10 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. 1 టన్ను పచ్చిరొట్టలో 6 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 5 కిలోల పొటాషు లభ్యత ఉంటుంది. జనుము వేసుకున్నట్లయితే 1 ఎకరానికి 12 నుండి 15 కిలోల విత్తనాన్ని వాడుకోవాలి. 1 ఎకరానికి 10 నుండి 15 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. 1 టన్ను పచ్చిరొట్టలో 7 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 5 కిలోల పొటాషు లభిస్తాయి. పిల్లి పెసర వేసుకున్నట్లయితే 1 ఎకరానికి 6 నుండి 8 కిలోల విత్తనాన్ని వాడుకోవాలి. 4 నుండి 6 టన్నుల పచ్చిరొట్ట 1 ఎకరానికి లభిస్తుంది. 1 టన్ను పచ్చిరొట్టలో 7 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 5 కిలోల పొటాష్ లభిస్తాయి. అలసందను వేసుకున్నట్లయితే 1 ఎకరానికి 10 కిలోల విత్తనాన్ని వాడుకోవాలి. 1 ఎకరానికి 4 నుండి 6 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. ఈ అలసంద పచ్చిరొట్టలో 1 టన్నుకు 5 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము లభిస్తాయి. వెంపలి వేసుకున్నట్లయితే 6 నుండి 8 కిలోల విత్తనాన్ని వాడుకోవాలి. 1 ఎకరానికి 10 నుండి 11 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. ఈ పచ్చిరొట్టలో 1 టన్నుకు 3 కిలోల నత్రజని పొందవచ్చు. పెసర వేసుకున్నట్లయితే 1 ఎకరానికి 8 కిలోల విత్తనాన్ని వాడుకోవాలి. 1 ఎకరానికి 3 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. 1 టన్ను పచ్చిరొట్టలో 5 కేజీల నత్రజనిని పొందవచ్చు. కావున ప్రస్తుత తరుణంలో రైతు సోదరులు వ్యవసాయ శాఖ వారు రాయితీపై అందిస్తున్న పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి నాణ్యత గల అధిక దిగుబడులను సాధించాలని కోరుకుంటున్నాము.